నెట్వర్క్ ఎండి ఆయుర్వేద డాక్టర్ టి మహేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు ఎన్నో రోగాలకి ఒబిసిటీ కారణం అసలు ఈ ఒబేసిటీ రావడానికి గల కారణాలు ఏంటి దాని కోసం వివరించడానికి మనతో పాటు డాక్టర్ మహేష్ బాబు గారు ఉన్నారు సో ఆరు మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ చాలా చాలామంది రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అలాగే మనం కూడా చూస్తూ వస్తున్నాం సో దానికోసం ఏమైనా ప్రత్యేకమైన రెమెడీ ఏమైనా ఉంటుందా సో దాని గురించి వివరించండి సార్ ఖచ్చితంగా అండి మనం నేను ఇప్పుడు ఒబేసిటీ రెమెడీస్ చెప్పే ముందు ఫస్ట్ ఒబేసిటీ గల కారణాలు ఫస్ట్ చెప్పి తర్వాత ఆయుర్వేదిక్లో ఉన్న ట్రీట్మెంట్స్ అలాగే నేను రెమెడీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఈ ఒబేసిటీ అనేది మనం ఊబకాయం అంటారు తెలుగులో సో దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనం అందరిలో చూస్తున్నాం వయసుతో సంబంధం లేకుండా అయితే చాలామందికి అంటే మనం పల్లెటూర్లలో విలేజెస్లో కానీ రైతులు రోజు కూలీ చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళల్లో కానీ ఎప్పుడు మనం ఇది వరకు ఒబేసిటీ అనేది ఎప్పుడు చూడట్లేదు అలాంటిది ఈ సిటీ కానీ అర్బనైజేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ ఒబేసిటీ అనేది పెరిగింది సో చిన్న చిన్న పిల్లలు కూడా చాలా ఓవర్ వెయిట్ ఉండడం అండ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఒబేసిటీయే చాలా డిసీజెస్కి కారణమవుతుంది సో ఈ రోజుల్లో వచ్చే హార్ట్ డిసీజెస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అంటున్నాం సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ వస్తున్నాయి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒబేసిటీ ఈ మధ్య కాలంలోనే ఎక్కువ పెరగడం కారణాలు ఏంటంటే ఫస్ట్ మనం తీసుకునే ఫాస్ట్ ఫుడ్స్ సో ఈ ఇప్పుడు నూడిల్స్ పిజ్జా ఇలాంటివన్నీ టైమింగ్ అనేది ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కువగా తీసుకోవడం చిన్నపిల్లలైతే ప్యాకెడ్ ఫుడ్స్ అంటే చిప్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళల్లో మనం ఎక్కువ ఒబేసిటీ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం దాని ఫాస్ట్ ఫుడ్కే రెగ్యులర్గా అలవాటు పడి అలవాటు పడిపోయారు అండ్ అదే కావాలని వాళ్ళు మారం చేస్తున్నారు సో పేరెంట్స్ కూడా వాళ్ళని హ్యాపీ చేయడానికని అదే తీసుకుంటున్నారు సో అదొకటే కాకుండా వాళ్ళు చిన్నప్పటి నుంచి మొబైల్ ఫోన్సే పట్టుకుని ఒకే చోట కూర్చోవడం టీవీ అని వీడియో గేమ్స్ అని ఇలాగ స్క్రీన్కే ఎక్కువ టైం అలా కూర్చుని ఉండడం వల్ల కూడా వాళ్ళ మొత్తం బాడీలో మెటబాలిజం అనేది డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఒబేసిటీ అనేది వస్తుంది ఇలాగ రకరకాల ఏజ్ వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ సో ఒకటి ఫుడ్ టైమింగ్స్ సో కొంతమంది ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు డిఫరెంట్ కారణాల చేత టైంకి తినకపోవడం లేదంటే కరెక్ట్గా ఇంట్లో చేసుకుని తినడం వారు బయట ఎక్కువగా తినేయడం సో బర్గర్ శాండ్విచ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే టైం మిస్ అయిపోతుంది సో బ్రేక్ఫాస్ట్ అంటే మనం యూజువల్గా ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంకి తినేస్తాం కానీ ఇప్పుడు ఏమవుతుందంటే టెన్ లెవెన్కి బ్రేక్ఫాస్ట్ చేయడం లంచ్ త్రీ ఫోర్ అవ్వడం సో నైట్ అయితే ఇంకా లెవెన్ ట్వెల్వ్ అవుతుంది డిన్నర్ అనేది అండ్ వెంటనే పడుకోవడం సో పొద్దున్నే మళ్ళీ లేట్గా లేవడం సో ఇలాగ షెడ్యూల్ అంతా మిస్ అయిపోవడం వల్ల అండ్ హవర్స్ చాలా గంటల పాటు ఒకే చోట కూర్చుని ఉండడం అది మనం ఎంజాయ్ చేస్తూ టీవీ చూడడం అనుకోవచ్చు లేదంటే కంప్యూటర్ ముందు వర్క్ చేసుకోవచ్చు అండ్ ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా చాలా ఎక్కువైంది సో దానివల్ల కూడా అందుకే ఇన్ని రీజన్స్ ఈ జనరేషన్లో చూడడం వల్ల అంటే శారీరక శ్రమ ఒకటి సరిగ్గా లేకపోవడం వల్ల ఫుడ్ తీసుకునేది కరెక్ట్గా లేకపోవడం వల్ల టైమింగ్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల అండ్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం వల్ల సో ఇలా ఇన్ని రీజన్స్ వల్ల మనకి ఒబేసిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఈ ఒబేసిటీ అనేది ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది సో ఆయుర్వేదంలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది అంటే దీనికి ఒక పంచకర్మ ప్రొసీజర్స్ అని ఉన్నాయి సో ఉద్వర్తన అంటారు అంటే ఇప్పుడు ఒక ఒక టైప్ ఆఫ్ పౌడర్ ఉంది కోళ కులుతాది చూర్ణ అంటారు సో దాన్ని బాడీ అంతా సరే డ్రై పౌడర్నే డైరెక్ట్గా మసాజ్ లాగా చేస్తారు చేస్తే ఒంట్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరుగుతుంది సో అలాంటి ప్రొసీజర్స్ ఇంకా వస్తీ అని సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి అంటే మీరు చెప్పేది ఏంటంటే ఆ మనం బయట అప్లై చేసుకోవాలి ఒళ్ళు మొత్తం అంటే మనకి ఒంట్లో మీరు మంచి పాయింట్ చెప్పారు ఇప్పుడు ఒబేసిటీ అంటే మొత్తం ఒళ్ళంతా లావుగా ఉండకుండా ఒక్కొక్క ఏరియాలోనే లావు ఉండేదాన్ని కూడా మనం ఒబేసిటీ సార్ సో సెంట్రల్ ఒబేసిటీ అంటారు అలాగా సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మగవాళ్ళల్లో చూసుకుంటారు అంటే అబ్డామిన్ దగ్గర ఫ్యాక్ ఎక్కువ ఉంటుంది సో లేడీస్లో చూసుకుంటే గ్లూటియల్ రీజన్ అంటే వెనక భాగంలో కానీ థైరీజియన్లో చాలా ఎక్కువ అబ్జర్వ్ చేసేది ఏంటంటే బిల్ఫాక్ట్ అదే సో అలాగా ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు ఏదైతే ఆ పౌడర్ మీరు అప్లై చేసుకోమన్నానో అది ఓన్లీ ఒక పార్ట్ దగ్గర చేయొచ్చు లేదా మొత్తం బాడీ పరంగా కూడా చేసుకోవచ్చు సో అలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి అలా కాకుండా మనం ఫస్ట్ సింపుల్గా కొంచెం వెయిట్ గెయిన్ అయ్యి లావ్ వస్తుంది అంటే పొట్ట దగ్గర కానీ ఎక్కడైనా చీక్స్ దగ్గర కానీ ఇక్కడ ఒక్కొక్క ప్రదేశంలోనే కొంచెం అవుతుంది అనుకున్నప్పుడు మనం మెడిసిన్స్ వాడి కొంచెం ఫుడ్ అండ్ డైట్ ఇవి టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ మార్చుకుంటే కూడా అవుతుంది సో అలాంటి ఒక రెమెడీ నేను ఇప్పుడు షేర్ చేయబోతున్నాను సో ఇది అన్నీ మనకి ఈజీగా అవైలబులే సో మనం ఇంట్లో వాడుకోవచ్చు సో డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది బట్ దాంతోపాటు నేను ఎప్పుడూ చెప్తున్నట్టుగా కొంచెం ఎక్సర్సైజ్ అనేది బాడీకి ఖచ్చితంగా ఉండాలి సో మార్నింగ్ లేచిన వెంటనే ఎక్సర్సైజ్ ఆర్ సూర్య నమస్కారాలు యోగా లాంటివి చేస్తూ ఫుడ్ టైంకి తీసుకుంటూ ఎంత క్వాంటిటీ ఫుడ్ అంత తీసుకుంటూ మనం మెయింటైన్ చేస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే రెమిడీ తీసుకుంటే మనకి బాడీకి ఎంత సరిపోతుంది అంతే తినాలి మించి తినకూడదు 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 అండ్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఇప్పుడు మన అందరం ఎంత అయితే ఉన్నామో వెయిట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రపంచంలో మనందరికీ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్స్ ఉన్నాయి సో ఆ వెయిట్లో అంటే ప్రతి ఇండివిజువల్ కనుక వాళ్ళు ఉన్న వెయిట్లో ఒక టెన్ పర్సెంట్ కనుక తగ్గగలిగితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిమిషం ఒకళ్ళు ఒక సెవెంటీ కేజెస్ ఉన్నారు వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ తగ్గాలి అర్థమైందా సో అలా కనుక తగ్గితే కనుక వాళ్ళకి ఒబేసిటీయే కాదు ఏ డిసీజు రాకుండా హెల్త్ హెల్తీగా అవ్వగలరు సో మన టార్గెట్ మనందరి టార్గెట్ ఏం పెట్టుకోవాలంటే మనం ఉన్న వెయిట్లో టెన్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా రెడ్యూస్ అవ్వాలి సో అలా టెన్ పర్సెంట్ డిక్రీజ్ అవ్వడానికి కూడా ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఫస్ట్ మనం తీసుకునేది పిప్పళ్ళు సో పిప్పళ్ళు అంటే మనం ఇంట్లో చాలా కామన్గా యూజ్ చేస్తూ ఉంటారు సో పిప్పలి అంటారు ఇది మార్కెట్లో కూడా చాలా ఈజీగా దొరుకుతుంది అలాగే ఇంకోటి మిరియాలు మిరియాలు బ్లాక్ పెప్పర్ ఇది కూడా మనం ఇంట్లో చాలా తరచుగా వాడుతూ ఉంటాము అలాగే ఇంకోటి శొంఠి సో షుంఠి కూడా మనందరికీ బాగా తెలిసిందే సో మనం ఏం చేయాలంటే ఈ పిప్పళ్ళని మిరియాలు షొంటిని పొడి చేసి విడివిడిగా ఫస్ట్ పొడి చేసుకుని ఒక యాభై యాభై గ్రాములు సుమారు సమపాలల్లో చేసుకుని పొడి చేసుకుని పెట్టుకుని దీనిని పొద్దున్న సాయంత్రం బెల్లంతో పాటు అంటే ఈ మూడు కూడా కొంచెం ఘాటుగా ఉండే పదార్థాలు సో దానికి సమభాగం ఆర్ కొంచెం రెండింతలు ఎక్కువగా బెల్లాన్ని కలుపుకొని తీసుకుని ఎన్ని రోజులు తీసుకోవాలన్నది డిపెండ్ అవుతుంది పదిహేను రోజులు నెల రోజులు బట్ వాళ్ళ అవసరాన్ని పట్టించి ఈ మూడింటిని పొడి చేసుకుని బెల్లంతో కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకున్న సెంట్రల్ ఒబేసిటీ ఒకే ఒబేసిటీ కానీ ఆర్ ఫుల్ ఒబేసిటీ కానీ డెఫినెట్గా టెన్ పర్సెంట్ వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి కారణం తగ్గడానికి కారణం అవుతుంది సో ఇలాగ ఈ మూడు కొంచెం వేడి చేయడానికి అవకాశం ఉంటుంది అందుకే బెల్లం యాడ్ చేయమని చెప్తున్నా సో అలాగే దాని బదులు పటుక బెల్లం కూడా వాడచ్చు సో దీంతో సమానంగా ఇంకా చలవ చేసే పదార్థాలు కూడా ఏమైనా తీసుకుంటే మంచిది అంటే కొంచెం మజ్జిగ తీసుకోవడం అలాంటివి ఏమైనా తీసుకుంటే మంచిది సార్ అన్నందుకు మనకు వాటర్ కంటెంట్ కూడా ఉపయోగపడుతుంది సార్ ఖచ్చితంగా అండి సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం టైం గురించి మాట్లాడుకున్నాం మెడిసిన్ గురించి కూడా మాట్లాడుకున్నాం సో డెఫినెట్గా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వాటర్ అండి సో ఇలాగా ఈ వాటర్ కనుక మనం కామన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మార్నింగ్ లేచిన వెంటనే ఎక్కువ తాగాలని డే మొత్తం ఇంత తాగాలని ఇలా ఇలా చేస్తూ ఉంటారు సో అలాగా ఇష్టం వచ్చినట్టు ఖచ్చితంగా తాగకూడదండి మన బాడీని పట్టించి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి సో మరీ ఎక్కువ అస్సలు తాగమని నేనైతే చెప్పను ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ని మీరు అడిగినట్టుగా ఫుడ్ తర్వాత అంటే ఫుడ్ తీసుకుంటున్నాం కదా తీసుకున్న వెంటనే అంటే ఫుడ్ మనం తినేసిన వెంటనే వాటర్ తాగితే కనుక లావు ఎక్కువ అవుతుంది ఓకే సో ఫుడ్ అయిన వెంటనే ఇమీడియట్లీ ఎక్కువ వాటర్ తాగకూడదు సో అలాగే ఫుడ్ తీసుకుంటున్నప్పుడు మాత్రం కొంచెం కొంచెం మాత్రమే సిప్ సిప్ మాత్రమే తీసుకోవాలి అలా తీసుకుంటే కనుక మీరు లావు ఎట్టి పరిస్థితిలో పెరగరు సో వాటర్ని ఆ విధంగా తీసుకుంటేనే మనకి ఉపయోగం ఏదైనా కానీ లిమిటెడ్గా తీసుకోవాలి టైం టైం ఏ టైంకి తీసుకోవాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే సార్ ఎంత చక్కగా వివరించినారు థ్యాంక్ యూ సార్